Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వినపడతా ఉందా? కనపడతా ఉందా అనిల్? అనిల్ నాని వినపడతా ఉంది, కనపడతా ఉందా? Yes sir, yes sir. వినపడము కనపడము రెండు జరుగుతున్నాయా? అవును సార్. ఓకే, కూర్చోండి. చేసేయచ్చా కార్యక్రమాన్ని సార్? అందరు ఇక్కడ తమరు వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శంకుస్థాపన చేస్తున్నారని చెప్పేసి అందరూ అతృప్తితో ఎదురు చూస్తున్నారు సార్. జగ్గారెడ్డ ఎమ్మెల్యే గారు, మనకు ఇరిగేషన్ మినిస్టర్ గారు, మనకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ అందరూ వచ్చేసి ఉన్నారు సార్. ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేసు, లోకల్ నాయకులు సార్. ఇది 38,000 ఎకరాల మరి భూమికి సాగునీరు అందించడము, 3 మండలాల్లో ఉన్న రైతులకు సార్. సార్ వీరందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. 489 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉన్న ప్రాజెక్ట్ సార్. సార్ సార్కి ధన్యవాదాలు తెలుపుకునేందుకు రెడీగా ఉన్నాను సార్. తమరి అనుమతితో నమస్కారం. ఈరోజు మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్యోన్యంగా సంతోషంగా 100 సంవత్సరాలు మీరు వసంతాలు జరుపుకోవాలని మనసారా కోరుకున్నా అన్న. ఈరోజు పెళ్లి కానుకగా మీరు మాకు నిజంగా రైతులకి సిరుడు పంట 36,000 ఎకరాలకి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మా కన్న కళలు నిజమైనవి. ఆనాడు తండ్రి రాజశేఖర్ గారు 2000 ఎకరాలు సమయంలో ఆ రోజు విపత్తి కంచెల పథకానికి నందిగా మన నియోజకవర్గానికి 38 ఎకరాలకి సాధన. ఈరోజు 15 సంవత్సరాల మళ్ళీ 2020లో మీరు సమయంలో మళ్ళీ జగ్గయ్యపల్లి వర్గానికి ఇవాళ 36,000 ఎకరాలకి సాధన అందుతున్నారంటే నిజంగా ఇవాళ మరి మీరు కూడా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీరు ఇచ్చిన ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇవాళ ఎకరానికి 10,00,000 రూపాయలు ఇవాళ ఎకరానికి విలువ పెరిగిందన్న చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇవాళ కృష్ణా నది తీరాన ఉన్న వేదాద్రి లక్ష్మీ పాదార్థన కార్యక్రమాన్ని మీరు రిమోట్ కంట్రోల్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఈరోజు మరి ఎన్ఎస్పి కాలంలోకి భీమవరం గండ మండలం గండీ ఎన్ఎస్పి కాలనీ నీరుని 26 కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా ఇవాళ మరి మా పంటలు బ్రహ్మాండ పండడానికి అక్కడే అవుతున్నా. ఇది నిజంగా 15 సంవత్సరాలు ఆనాడు తండ్రి రెడ్డి గారు నియోజకవర్గం చేశారు. మళ్ళీ ఇవాళ ఇవాళ ఈ సాగునీరు చాలా చాలా సంతోషంగా చాలా మంది రైతు సోదరులు అందరూ వచ్చేసారు. లేకపోతే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని తద్వారా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా తప్పకుండా మీరు ఇంకా రాష్ట్రవ్యాప్తం 13 జిల్లాల్లో కూడా ప్రాంతాన్ని పూర్తిగా ఈ రకంగా చేయాలని చెప్పి మనసు కోరుకున్నాను. నిజంగా మీరు రైతు బాంధువులు బంధువులుగా రైతులు పంట సిరుడు ఎత్తుగా ఉంది. ఇవాళ మీకు అన్ని రకాలుగా పెరిగింది. మీరు వచ్చిన వేడాది చేయడం ప్రాజెక్టుకి దిగుగా ఉన్న తమిడి దిగులో ఉన్నా మేము ప్రాజెక్ట్ కూడా ముఖ్యంగా మీరు అయితే ఉండింది. నిజంగా మీరు వచ్చిన వేళా విశేషము కూడా సాగునీరుకి ఇవాళ రైతు అన్ని రకాల మరి కార్యక్రమాలు ప్రమాణం జరుగుతాయన్న చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ ప్రశాంత్.
నాని స్క్వేర్స్ కానీ 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 రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోనే కృష్ణా జిల్లాలోని నందిగామ వత్సవాయి పెనుగంచిప్రోలు జగ్గయ్యపేట ప్రాంతాలలో తాగునీటికి సాగునీటికి కూడా కటకటగా ఉందని చెప్పి మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నా కూడా ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా ఇది చేస్తే మంచి జరుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితి నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టుకు మనం శంకుస్థాపన చేయడము శంకుస్థాపనతో పాటు ఫిబ్రవరి 2021 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్న దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాలం నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందటం లేదు. మరి పరిష్కారం ఏమిటన్న ఆలోచనలతోనే ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు ఇచ్చేందుకు అంతేకాకుండా డివిఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా మంచినీరు అందించేందుకు వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఈ రోజున ఇక్కడ నుంచి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దాదాపుగా 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలన్న లక్ష్యంతో అక్షరాల 490 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ రైతులకంతా కూడా ఇది మంచి జరగాలని మనసారా ఆశిస్తూ ఈ అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మరన్న రైట్ అయితే నాని స్క్వేర్స్ అనిల్ యాదవ్ రైట్ సార్ ప్రశాంత్ రైట్ ప్రశాంత్ రైట్ అనిల్ బాబుకుమార్ అన్న జగనన్న అందరూ మాస్కుల్లో ఉన్నారు కాబట్టి సగం మనుషులు కనపడుతున్నారు సగం మంది కనపడడం జగనన్న ఓకే పద్మమ్మ తల్లి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ కూడా గుర్తుండిపోతుంది తల్లి, ఈరోజు చేసినాం కాబట్టి. ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ ఓకేనా ఇంతియాజ్ అన్న ప్రభాకర్ అన్న రైట్ ప్రభాకర్ అన్న రైట్.